मर्रिपाडु मंडलं नंदवरं ग्रामंलो कोंतमंदि रैतुल बाधलु वर्णनातीतंगा मारायि। वर्षालु पडिन प्रतिसारी चेरुवु निंडि अलुगुकालुव मीदुगा पारी पंट चेरुलोकि वरद नीरु चेरुतुंदनि, तद्वारा वेसिन पंटलु नीट मुनुगुतुन्नायनि आवेदन व्यक्तं चेस्तुन्नारु। चेरुवु अलुगुकालुव अवतल पंटलु बागाने उन्ना, मरोवैपु उन्ना तम पंटलु मात्रं नीट मुनिगिपोतुन्नायनि लबोदिबोमंटुन्नारु। ఈ విషయం గురించి స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు। దశాబ్దాల నుండి ఈ బాధలు పడుతున్నామని, తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు। సార్, మాది నెల్లూరు జిల్లా మరిపడ మండలం నందవరం గ్రామం సార్। మేము సన్నగారు రైతులము। గత 30 సంవత్సరాల నుంచి మా పటాపొలాలు ఉన్నా కూడా, మా జీవం సిపాయి కాదు, పటాపొలాలు ఉన్నా కూడా ఈ అలుగు కాలువ అనేది మాకు చాలా ప్రాబ్లం తెచ్చి పెడుతున్నది। దాదాపు 10-15 ఎకరాల దాకా మునగ ప్రాంతం అయిపోతున్నది। పై అధికారులకు కూడా మేము తెలియపరిచాము। 30 సంవత్సరాల నుంచి తెలియపరడం తప్ప వాళ్ళు వచ్చి చూసి ఏమన్నా దాన్ని నష్టపరిహారం కానీ, లేకపోతే ఇంకేమన్నా కాలువ లోతు లోడిపెట్టడం కానీ, ఏదో ఒకటి చేయడం కానీ వాళ్ళు ఏమి వినుకోవడం లేదు। కాబట్టి మేము ఇండియన్ న్యూస్కు ద్వారా మనము ఏదైనా ఇళ్ళైనా మాకు సహాయపడతారేమో, మా బాధ తీరుస్తారేమో అని మేము చెప్పదలుకుంటున్నాము। సమస్య ఏమిటి అంటే అధికారులను ప్రతి వేట మేము తెలియపరుస్తున్నాం సార్। సార్, మా పొలం మునిగిపోతుంది సార్, మా పైరు నష్టపోతుంది సార్, చుట్టుపక్కల గ్రామంలో ఉన్న పైరు శామలంగా పచ్చదనంగా ఉంటే మేము పోయి మా పొలాల దగ్గర పోయి వేడుస్తూ కన్నీరు మున్నీరై ఉత్తరాలను తప్పితే అధికారులకు తెలియపరిచినా వాళ్ళు పట్టించుకోకపోయా గ్రామ స్థాయి నాయకులను సార్ మీరైనా వచ్చి చూడండి సార్, ఒక్కసారి పై అధికారులతో మాట్లాడి మా బాధల్ని తీర్చండి సార్ అంటే వాళ్ళు వినకపోయా దయచేసి మా మీద మీ అధికారులు, మీ టీవీ ఛానల్ వాళ్ళు, మీ న్యూస్ వాళ్ళు వీళ్ళందరూ దయచేసి మా మీద మా గ్రామానికి వచ్చి మా పొలాలు చూసి, మా బాధలు చూసి, మా కష్టాలు తీరేదాకా మీరు ఏదో ఒక సహాయపడాల్సి ఉందిగా కోరుతూ, ఇంకా ఏంటంటే సార్, మేము నాయత్తిన నాట్లు కానీ పైరు చేతికి వచ్చేటప్పుడు ఈ ప్రతి వేట ఈ అలుగు కాలువ అనేది నీరు వచ్చేసి మా పొలాన పడి మాకు చాలా నష్టపోతున్నాము। మీరు దయగలిగి పోయి గవర్నమెంట్ కైనా చెప్పి మాకు వచ్చిన నష్టానికైనా కనీసము 10,000కు 5,000 ఇచ్చేటట్టైనా కాస్త దయచేసి మీరు ఇప్పించే బాధ్యత మీ మీదగా ఉందని కోరుకుంటున్నాం సార్।